నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో రంగనాయకులపేట ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అనంతరం ది బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రసాద కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ పాల్గొని భక్తులకు ప్రసాదం అందజేశారు. ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ చైర్మన్ ఇల్పాక శివకుమారాచారి, కార్పొరేటర్ గుంజి జయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని లాగే, పేరుని లాగే వాళ్ళందరికీ, హిందు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ మంచి జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారికి కూడా అన్నస్వామి ఆశిస్తున్న మంచిగా ఉంటుంది. మంచిగా జరగాలి. అభివృద్ధి దశలు ఇంకా ముందు దశలో ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇంకా అన్ని రకాల అన్నదానం ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ వల్లూరు నగర ప్రజలందరికీ కూడా వెళ్తారో ఇక్కడికి వచ్చి అన్ని తీరాలను అందరికీ మంచి జరగాలని పూర్తిగా రంగనాథ స్వామిని కోరుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.